फारेस्ट भूमल का रेवेन्यू भूमल आनाट रेवेन्यू मंत्री के कृष्णमूर्ति गार तो आये संतकम स्टे कायसली रेल पद्धति रेल पद्धति अक्टोबर ईदना रेल पद्धति के कृष्णमूर्ति गार स्टे आर्डर आये प्रभुत् स्टे आर्डर इधुदेश प्रभुत् ఈ భూములన్నిటిని కూడా రెవెన్యూ కింద మార్పు ఇచ్చేశారని చెప్పి ఏదో చెప్తా ఉన్నావు. కాగితం నా చేతిలో ఉంది మిస్టర్ వీరప్పన్, నువ్వు ఏం అబద్ధాలు చెప్పావు ఇప్పుడు చెప్తా. ఏముంది ఆ కాగితంలో, ఏమని రాశారు? ఆ రోజున ఈ క్రషర్ యజమానులందరూ కూడా అసోసియేషన్ ద్వారా కే కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన రాసింది ఏంటి? ది ఆర్డర్స్ డేటెడ్ 5/10/2018 ఆఫ్ జాయింట్ కలెక్టర్ ఇందాక ఇచ్చినటువంటి విజయకృష్ణన్ గారి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ స్టేడ్ అంటూనే ప్లీజ్ కాల్ ఫర్ రికార్డ్స్ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్. ఎప్పుడైతే అసోసియేషన్ వాళ్ళు వారు వెళ్ళి వినతి పత్రం ఇచ్చారో జాయింట్ కలెక్టర్ కృష్ణ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ సంబంధించి ప్లీజ్ కాల్ ఫర్ రికార్డ్స్ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ సైన్డ్ బై శ్రీ కే కృష్ణమూర్తి డేటెడ్ 24/10/2018. ఎక్కడ ఉందా దీనిలో? వాటిని రెవెన్యూ బొమ్మల కింద మార్చేమని ఆర్డర్స్ ఇచ్చారా? నీ ఇష్టానుసారం పచ్చి అబద్ధాలు చెప్తావు సిగ్గు లేకుండా. నీకెలాగో చదువు సంధ్య లేదు, నీకు చదవటం రాకపోతే పక్కడితే ఎవరితో చదివించుకోవాలి కదా. నువ్వు ఈ రోజున ఏదో కాగితాలు తీసుకొచ్చి ఏదేదో ఊపేసి నీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తే వింటూ కూర్చుంటాము మేము. కే కృష్ణమూర్తి గారు ఎక్కడా కూడా వాటిని రెవెన్యూ ల్యాండ్స్ కింద పరిగణిస్తూ ఆర్డర్స్ ఇవ్వలేదు. హీ ఓన్లీ సెడ్ హీ కాల్డ్ ఫర్ రికార్డ్స్ ఫైల్స్ తెప్పించమని మాత్రమే అడిగారు. కాబట్టి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి ఈ మైలవరం బడుద్దాయికి కూడా చెప్తున్నా, నీకు చదువు సంధ్య లేదు కదా అని చెప్పి ఇంకా ప్రపంచంలో ఎవరు చదువుకోలేదు, చదవటం రాదనుకుంటున్నావేమో. ఇవాళ మాకు చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పులు తెలుసు, తీర్పులు చదవటం తెలుసు, అర్థం చేసుకోవటం తెలుసు, ప్రజలకి వాస్తవాలు తెలుసుకోవటం కూడా తెలుసు.